నర్సాపురం ఏదైనా వచ్చే మెల్లిగా చెల్లి అక్కడ చదువుకుని వచ్చిన పెద్ద నటుడు మంచి ఇమేజ్ ఉన్న నటుడు యాక్చువల్గాను బట్ ఎంతైనా పవన్ కళ్యాణ్ అంటే కుర్రవాళ్ళు క్రేజ్ ఉంటుంది కదా మీ సైజు కుర్రవాళ్ళు అందరూ పవన్ కళ్యాణ్ వచ్చి జనాలు ఎవరికి రారు కదా నాకు తను కూడా బాగా తెలుసు వంగగీత సో యాజ్ అ లీడర్గా తనకు కాలేజీలో కూడా అక్కడ పెట్టుబడి అది పెట్టింది షీఈ్ ఎస్టాబ్లిష్ సెటిల్ అయిపోయింది అక్కడ నా ఇంటి పక్కన ఇల్లు ఉండేది అవిడికి కాకినాడలో లో నేను తర్వాత అంపేశాను బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ తనకి మంచి పేరే ఉంది పొలిటికల్ పొలిటికల్గా కొంచెం అడుగులకు అడుగులు వద్ది అనే టైపు రెస్పెక్ట్ లేకపోతే సీట్ ఇవడు కదా అతనికి ఆవిడకి ఎంత పేరు ఉందో దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డికి కూడా ఆ ఊర్లో వాళ్ళకి ఫైనాన్షియల్ ఫైనాన్షియల్కి కూడా బాగా సెటిల్ అయ్యాడు అతను కూడా నాకు శిష్యుడికి అయితే లెక్క సో ఎస్పెషలీ వీళ్ళు మీరు పోయిపోయి పిఠాపురం సెలెక్ట్ చేస్తున్నాడు ఇప్పుడు ఏమన్నారంటే అంటే కొంతమంది అసలు అందుకు ముందు నిలబడిన భీవనంలో నిలబడి ఉంటే గాజుబాగ్ లో ఇప్పుడు ప్రిపేర్ అయి ఉన్నారట ఏంటి పవన్ కళ్యాణ్ ఏదో విధంగా గుదేద్దామని చెప్పేసి అది అతను గమనించలేదు అతనికి పొలిటికల్ హోంవర్క్ చేయట్లేదు పార్టీని నాశనం చేసాడు చంద్రబాబు నాయుడుతో కలిసిపోయి అది చేత అతనికి ఆయన కావాలని అతను నాశనం చేస్తాడని మట్టి నేను అనుకోను కానీ వాళ్ళు ఓకే కాపుళ్ళు ఏరియాల్లో చంద్రబాబు నాయుడు చదువు చేస్తున్నా బట్టి వేస్తారు బికాస్ వాళ్ళిద్దరూ ఒకటే కాబట్టి సేమ్ థింగ్ ఇతనికి ఏరియాకి మన పవన్ కళ్యాణ్ మీకు అర్థమైంది మీకు సో ఆ డిఫరెన్స్ దాన్ని బట్టి అర్థమైంది కమ్యూనిటీలో ఎంత వాళ్ళకి గుళని ఎంత క్యాస్ట్ ఫీలింగ్ అర్థమవుతుంది మీకు ప్రతి చోట కమ్మస్ బ్యాట్ ఆడతారు అతని గురించి నువ్వు అక్కడికి వెళ్ళి దొరికిపోయి నువ్వు బ్యాట్ చేసుకుంటే మమ్మల్ని అందరిని కూడా కేటర్ బ్యాట్ చేస్తున్నావు అని కాపులు బ్యాట్ అయిపోయి బ్యాట్ పాడుతున్నారు ఇప్పుడు అక్కడ వరం అని ఒక ఉన్నాడు అవును అతనికి ఎప్పుడు సీట్ ఇవ్వట్లేదు ఇవ్వకపోయినా కూడా గా చేసి గెలిచా అంటే ఇన్ఫ్లుయన్స్ కదా ఊరికి కాపులు గమ్మోళ్ళు అబ్బాయి అతనికి అతని ఏమీ లేదు ఆ చేత చంద్రబాబు నాయుడు అందుకే చంద్రబాబు నాయుడు ఎందుకు ఇస్తాడు చంద్రబాబు నాయుడుతో సహా ఎలయన్స్లో ఉన్న గొప్ప స్టేషన్లో ఉన్నాడు పవన్ కళ్యాణ్ అతని సీటుకే అసలు పెడితే అలాగా నువ్వు ముందు చూసుకోవాలి వరపన్న అతన్ని చంద్రబాబు నాయుడు గారిని పిలిచి చెప్పారని ఏదో అతను ఏదో కొంచెం స్టైల్లో బాగా అన్నప్పుడు ఇతనికి తెలియాలి కదా చంద్రబాబు నాయుడు అదేంటిది పవన్ కళ్యాణ్ ఎక్కడ నిలబడితే అక్కడ నిలబడాలి మీకు అతను నాకు మెయిన్ పార్ట్నర్ కదా అతని సీటుకే అసలు పడింది ఇప్పుడు కొప్పలో ఎవడన్నా ఒక నువ్వేకి పెడతా కాంపౌండ్ పెట్టు లేదా రెడ్డిని పెట్టు బజ్ని పెట్టే ఎలా ఉంటుంది అవును మీకు అర్థమైతే ఇప్పుడు మీకు సో ఈ వేళ్ళు టాల్ లీడర్స్ టాల్ లీడర్స్ పాలిటిక్స్లో టాల్ అంటే బాగా పీపుల్ పవన్ కళ్యాణ్ ఈజ్ అ టాల్ లీడర్ ఆఫ్ ఛాన్స్ ఎంత అనుకున్నా కాకపోయినా కూడా సో అతను ఎక్కడ నిలబడతారంటే అక్కడ మిగతా వాళ్ళు సైలెంట్ అవ్వాలి ఎల్స్ ఉన్నవాళ్ళు అక్కడ వర్మన్నవాడు కూడా పెడుతున్నాడు ఈ దేశ వాళ్ళు ఎక్కువ మాట్లాడించేస్తారు ఆ కంట్రోల్ లేకపోతే లేక చంద్రబాబు నాయుడుకి ఒక అమ్మాయి మాట్లాడుతున్నా ఇక్కడ కాపులు ఏరియా కాబట్టి ఎయిటీ టు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంత ఉన్నారు కాబట్టి నిలబడతారా వాళ్ళు కూడా బాగా వేస్తారు ఆ టైంలో మాట్లాడేస్తుంది అవి మీడియా మీడియా వాళ్ళకు అనుకూలమైన మీడియా ఉంటాయి కదా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు లియో అని ఇయని ఉన్నాయి కొన్ని కొన్ని వాళ్ళు మాట్లాడేస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ దాంట్లో వేస్తూ ఉంటారు ఏదో ఎలాగైతే ఏదో పీడిఎఫ్ ఏదో ఉంది కదా జగన్ పార్టీ వాళ్ళు ఎలాగైతే వేస్తున్నారో వాళ్ళు కూడా వేస్తారు యాక్చువల్ యాక్చువల్గానే సో అది కరెక్ట్ కాదు అతను ఎక్కడ నిలబడినా కూడా మిగతా వాళ్ళు ఓరు పూసి కూర్చునే వాళ్ళకి చేయాలి చేయరాళ్ళు వరం ఏం కమ్మోడేం కాదు చెప్తున్నాను రాజులు అనుకుంటా కానీ అతనికి అతనికి కొంచెం ఓట్ బ్యాంక్ ఉంది లేకపోతే ఇండిపెండెంట్ గెలిస్తాడు అతను ఇతను బుజ్జగించడం చూశాడు ఎన్నమో పిలిచి ఇతను బుజ్జగించబోయినా వెనకెళ్ళడు అలా ఎత్తుకెళ్తాడు అక్కడ ఎయిటీ పెర్సెంట్ పెర్సెంట్ టాప్లు ఉన్నారు ఎంత కాదు మీకు గు అక్కడ యాంటీ పబ్లిసిటీ చేయమని ముద్రగడ బతురామ లాగాడు అదైందా లాగాడు అతనికి ఈ అతనికి కొంచెం కొంచెం ఎక్సెట్రిక్ కొంచెం క్రాక్ అయినా కూడా నువ్వు అక్కడ హీరో అయితే ఇక్కడ జీరో నువ్వు అన్నాడు నేను ఇక్కడే పొలిటికల్ హీరో నువ్వు సినిమాలో హీరో అయితే అన్నాడు ఏదో మాట్లాడో అతను ఎఫెక్ట్ కూడా ఉండొచ్చు ఓవరాల్ గా జనసేనలో ఉన్న కేడరే అతని సీటుకి కాకపోయినా మిగతా చోట్ల అన్ని చోట్ల ఓడిపోవడానికి ప్రిపరేషన్లో ఉన్నారు నోబట్ ఈస్ హ్యాపీ అతను అతనికి ముందుకు తీసుకెళ్తాం తెలియలేదు ప్లస్ ఆత్మవిశ్వాసం కోల్పోయడం మీకే చెప్పాను మన ఈ లాస్ట్ ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆ స్టేచ్ నిలబెట్టే పునాదులు కాడ ఇప్పుడు మనం మీ తెలంగాణలో బీటలు అలాగ ఇచ్చేయో అలాగే అతను వేసిన పునాదులకి బీటలు ఇచ్చేసినాయి అదేవిధంగా అంతకు మించి బ్రహ్మాండమైన పొజిషన్లో ఉండాలి అతను దీని అంత కారణం లాస్ట్ ఎలక్షన్లో అతను రాకపోవటం ఒక సీటే రావడం ఆ వన్ ఒక సీటు జంప్ చేయాలని అతను అన్న ఏం ఉండదు కానీ వాటి అతను ఏదో బై బైఫ్లూ గెలిచాడు అంతే నాట్ దట్ ఓన్లీ ఈ కన్నా కదా మొత్తం ఓవరాల్గా జనసేనకి వేయలేదు లాస్ట్ టైం కొంచెం కొంచెం నేరగా పోయారు సర పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే పిఠాపురం నుండి పోటీ చేస్తున్నారు అయితే వంగా గీత గారు ఉన్నారు మరి పవన్ కళ్యాణ్ వర్సెస్ వంగా గీత ఎవరు గెలిచే ఛాన్స్ ఏంటి ఒక గీత సీనియర్ లీడర్ ఎంతకాలం నేను కాపు పెద్ద కాపు ఓసి పవన్ కళ్యాణ్ కూడా కాపు దాని కొంత దూరంలో వాళ్ళ దర్సాపురం మిల్లుగా జలి చదువుకుని వచ్చిన పెద్ద నటుడు అవును మంచి ఇమేజ్ ఉన్న నటుడు యాక్చువల్ గాను బట్ ఎంతైనా పవన్ కళ్యాణ్ అంటే కుర్రోళ్ళకి క్రేజ్ ఉంటుంది కదా మీ సైజు అందరూ పవన్ కళ్యాణ్ వచ్చిన జనాలు ఎవరికి దారు కదా నాకు తను కూడా బాగా తెలుసు వంగగీత సో యాజ్ అ లీడర్గా తనకు కాలేజీలో కూడా ఎక్కడ పెట్టుబడి అది పెట్టింది షీఈ్ ఎస్టాబ్లిష్ సెటిల్ అయిపోయింది అక్కడ నా ఇంటి పక్కన ఇల్లు ఉండేది ఆవిడకి కాకినాడలో లో నేను తర్వాత అంపేశాను బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ తనకి మంచి పేరే ఉంది యాక్చువల్ పొలిటికల్గా కొంచెం అడుగులకు మడుగులొద్ది అనే టైపు రెస్పెక్ట్ లేకపోతే సీట్ ఇవ్వడు కదా అతనికి ఆవిడకి ఎంత పేరు ఉందో దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డికి కూడా ఆ ఊర్లో వాళ్ళకి ఫైనాన్షియల్కి కూడా బాగా సెటిల్ అయ్యాడు అతను కూడా నాకు శిష్యుడికి అయితే లెక్క సో ఎస్పెషలీ వీళ్ళు పోయి పోయిపోయిన పిఠాపురం సెలెక్ట్ చేస్తున్నాడు ఇప్పుడు ఏమన్నాడంటే కొంతమంది అసలు ముందు నిలబడిన భీవన్లో నిలబడి ఉంటే గాజువాక్లో ఇప్పుడు ప్రిపేర్ అయి ఉన్నారట పవన్ కళ్యాణ్ ఏదో విధంగా అని చెప్పేసి అది అతను గమనించలేదు ఇతనికి పొలిటికల్ హోంవర్క్ చేయట్లేదు పార్టీని నాశనం చేసాడు చంద్రబాబు నాయుడుతో కలిసిపోయి అది చేత అతనికి ఆయన కావాలని అతను నాశనం చేస్తాడని బట్టి నేను అనుకోను కానీ వాళ్ళు ఓకే కాపుళ్ళు ఏరియాల్లో చంద్రబాబు నాయుడు దేశం బట్టి వేస్తారు బికాజ్ వాళ్ళిద్దరు ఒకటే కాబట్టి సేమ్ థింగ్ కంబౌల్డ్ ఏరియడ్కి ఇతనికి ఎవరు మన పవన్ కళ్యాణ్ మీకు అర్థమైంది ఎవరు మీకు సార్ ఆ డిఫరెన్స్ దాన్ని బట్టి అర్థమైంది కమ్యూనిటీలో ఎంత వాళ్ళకి గులని ఎంత క్యాస్ట్ ఫీలింగ్ అర్థమవుతుంది మీకు ప్రతి చోట కమ్మ వస్తే బ్యాట్ మాడుతున్నారు అతను గుంజి నువ్వు అక్కడికి వెళ్ళి దొరికిపోయి నువ్వు బ్యాట్ చేసుకుంటూ మమ్మల్ని అందరినీ కూడా బ్యాట్ చేస్తున్నావు అని కాపులు బ్యాట్ అయిపోయి బ్యాట్ మాడుతున్నారు ఇప్పుడు అక్కడ వరమని ఒకటి ఉన్నాడు అవును అక్కడ ఎప్పుడు సీట్ ఇవ్వట్లేదు ఇవ్వకపోయినా కూడా గా చేసి గెలిచేంటే ఇన్ఫ్లయన్స్ ఉండే కదా ఊరికైనా కాపులు గమ్మోళ్ళు అబ్బాయి అతనికి వాతావరణం ఏమి లేదు ఆ చేత చంద్రబాబు నాయుడు అందుకే చంద్రబాబు నాయుడు ఎందుకు ఇస్తాడు చంద్రబాబు నాయుడుతో సహా ఎలయన్స్లో ఉన్న గొప్ప స్టేషన్లో ఉన్నాడు పవన్ కళ్యాణ్ అతని సీటుకే అసలు పెడితేలాగా అవి నువ్వు ముందు చూసుకోవాలి పన్న అతన్ని చంద్రబాబు నాయుడు గారిని పిలిచి చెప్పారని ఏదో అతను ఏదో కొంచెం స్టైల్ బాగా అన్నప్పుడు ఇతనికి తెలియాలి కదా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ నిలబడితే అక్కడ నిలబడాలి అతను మెయిన్ పార్టర్ కదా అతని సీటుకే అసలు పెడతా ఇప్పుడు కుప్పలో ఎవడన్నా నువ్వేందుకే పెడతా కాపౌండ్ పెట్టు లేదా రెడ్డిని పెట్టు పెట్టి పెట్టేట్టు ఎలా ఉంటుంది అవును మీకు అదే మీకు చేత ఈవెళ్ళు టాల్ లీడర్స్ టాల్ లీడర్స్ పాలిటిక్స్లో లో అంటే బాగా మెయిన్ పీపుల్ పవన్ కళ్యాణ్ టాల్ లీడర్ ఆఫ్ జనసేన ఎంత అనుకున్నా కాకపోయినా కూడా సో అతన్ని ఎక్కడ నిలబడతానంటే అక్కడ మిగతా వాళ్ళు సైలెంట్ అవ్వాలి ఎలరిసిన ఉన్నవాళ్ళు అక్కడ వర్మన్నవాడు వాడు గోడ పెడతాడు ఈ చెల్లి వాళ్ళు ఎక్కువ మాట్లాడించేస్తారు ఆ కంట్రోల్ లేకపోతే లేక చంద్రబాబు నాయుడికి ఒక అమ్మాయి మాట్లాడుతుంది ఇక్కడ కాపుల ఏరియా కాబట్టి ఎయిటీ టూ ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంత ఉన్నారు కాబట్టి నిలబడతారా వాళ్ళు కూడా బాగా వేస్తారు ఆ టైంలో మాట్లాడేస్తుంది అది మీడియా మీడియా వాళ్ళకి అనుకూలమైన మీడియా ఉంటాయి కదా వాళ్ళు మా ఉంటారు లియో అని అని ఉన్నాయి కొన్ని కొన్ని వాళ్ళు మాట్లాడేస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ దాంట్లో వేస్తూ ఉంటారు మీరు వీళ్ళు ఎలాగైతే వేస్తున్నారో ఏదో పీడిఎఫ్ఓ ఏదో ఉంది కదా జగన్ పార్టీ వాళ్ళు ఎలాగైతే వేస్తున్నారో వాళ్ళు కూడా వేస్తారు యాక్చువల్గాని సో అది కరెక్ట్ కాదు అతను ఎక్కడ నిలబడినా కూడా మిగతా వాళ్ళు నోరు పూసి కూర్చునే వాళ్ళకి చేయాలి చేయరాళ్ళు వరం ఏం కమ్మోడేం కాదు చెప్తున్నాను రాజులు అనుకుంటా కానీ అతనికి అతనికి కొంచెం ఓట్ బ్యాంక్ ఉంది లేకపోతే ఇండిపెండెంట్గా గెలుస్తాడు అతను ఇతను బుజ్జగించడం కూడా చూశాడు ఎన్నమ్మన్నా పిలిచి బుజ్జగించినట్టున్నాడు పోయినాడు అలా ఎత్తుకెళ్తాడు ఒక ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ టాప్ ఉన్నారు ఎంత కాదనుకున్నా మీకు అదైందా అక్కడ యాంటీ పబ్లిసిటీ చేయమని ముద్రగడ బతురామ లాగాడు అదైందా లాగాడు అతనికి ఈ అతను కొంచెం కొంచెం ఎక్సెట్రిక్ కొంచెం క్రాక్ అయినా కూడా నువ్వు అక్కడ హీరో అయితే ఇక్కడ జీరో నువ్వు అన్నాడు నేను ఇక్కడే పొలిటికల్ హీరో నువ్వు సినిమాలో హీరో అయితే అన్నాడు ఏదో మాట్లాడో అతని ఎఫెక్ట్స్ కూడా ఉండొచ్చు ఓవరాల్ గా వాళ్ళు జనసేనలో ఉన్న కేడరే అతని సీటు కాకపోయినా మిగతా చోట్ల అన్ని చోట్ల ఓడిపోడానికి ప్రిపరేషన్లో ఉన్నారు నోబడి ఈజ్ హ్యాపీ అతను కాదు అతనికి ముందుకు తీసుకెళ్ళడం తెలియలేదు ప్లస్ మా ఆత్మవిశ్వాసం కోల్పోయాన్ని మీకే చెప్పాను మొన్న ఈ లాస్ట్ ఈస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆ స్టేచర్ని నిలబెట్టే పునాదులు కాడ ఇప్పుడు మనం మీ తెలంగాణలో అలాగే ఇచ్చేయో అలాగే అతను వేసిన పునాదులకి పీటలు ఇచ్చేసినాయి అదేవిధంగా అంతకు మించి పొజిషన్ లో ఉండాలి అతను దీని అంత కారణం లాస్ట్ ఎలక్షన్ లో అతను రాకపోవటం ఒక సీటే రావడం ఆ వన్ ఒక సీట్ ఒకటి జంప్ చేయాలని అతను వర ఏమి ఉండదు కానీ వాటి అతను ఏదో బై బైఫ్లూ కదా గెలిచాడు అంతే నాట్ దట్ ఈ కన్న వినని కాదు మొత్తం ఓవరాల్ గా జనసేనకి వేయలేదు లాస్ట్ టైం కొంచెం కొంచెం నేరవకపోయారు